Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జమిలి ఎన్నికలు ఎవరికి లాభం ఎవరికి నష్టం? దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో పార్లమెంటులోనూ ఈ మేరకు బిల్లు పెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. తద్వారా ఇండియా కూటమి కూడా వ్యతిరేక సంకేతాలు పంపించింది. అయితే దేశంలో మిగతా రాజకీయ పార్టీలతో పాటు దేశంలో తాజాగా ఎన్నికైన ఎన్డీఏ సర్కారులో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీలో సైతం టెన్షన్ కనిపిస్తోంది. అయితే వైసీపీ మాత్రం ఫుల్ హ్యాపీగానే ఉంది. పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తే అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతాయి. అయితే 5 ఏళ్లలోపు ఎప్పుడైనా ఇవి జరిగే అవకాశం ఉంది. తాజాగా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్ర తాజా ప్రతిపాదనతో కూటమి ప్రభుత్వం పూర్తికాలం అధికారం చెలాయించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందస్తుకు వెళితే కూటమి పార్టీలతో పాటు విపక్ష వైసీపీ కూడా ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అందుకే 5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగడం ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందస్తుకు వెళ్లాలన్న ఆలోచన చేస్తే మాత్రం దాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ ఏపీలో ముందస్తు ఎన్నికలు అనివార్యమైతే రాజకీయాలు మారే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా 3 పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి నేతల చేరిక భారీగా ఉంది. అయితే మధ్యంతర ఎన్నికల సమాచారంతో కొందరు నేతలు సంశయంలో పడిపోయారు. ఇతర పార్టీల్లోకి వెళితే తమకు ప్రాధాన్యత ఉండకపోవచ్చునని, అందుకే వైసీపీలోనే కొనసాగాలని నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వస్తే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. 3 పార్టీలు సుదీర్ఘంగా కలిసి ప్రయాణిస్తాయని ఇప్పటికే చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ప్రకటించారు. ఇవి ముందస్తు ఎన్నికల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలేనని ఇప్పుడు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన ప్రత్యేక వ్యూహంతో ఉంది. వేగంగా బలం పెంచుకోవాలని చూస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు, జనసేన ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వైసీపీ నుంచి నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీడీపీ మాత్రం బీజేపీతో కలిసి ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతోంది. అదే సమయంలో బీజేపీ ఎలాంటి వ్యూహంతో ఉందో తెలియని పరిస్థితి. కానీ జనసేనతో కలిస్తేనే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలమన్న ఆలోచనతో బీజేపీలో ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో వైసీపీలో ఆశలు రేగుతున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీలో కొంతవరకు నైరేశ్యం నెలకొంది. ఇప్పుడు మధ్యంతర ఎన్నికల సమాచారంతో కేడర్లో కదలిక వస్తోంది. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం లేదన్న ఆలోచనతో ఇప్పుడు వైసీపీ నాయకులు సైతం తిరిగి ప్రజల్లోకి వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నిస్తేజంలో ఉన్న వైసీపీకి జమిలి ఎన్నికలపై కేంద్ర తాజా ప్రతిపాదన కొంతవరకు ఉత్సాహాన్ని తెచ్చిందనే చెప్పాలి.